కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల సమస్యలు పరిష్కరించిన గొప్ప నాయకుడు ఓంకార్ అని అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యత కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడిన విప్లవ యోధుడు ఓంకార్ అని అన్నారు. కార్యక్రమంలో ఎంసీపీఐ పోలిట్ బ్యూరో సభ్యులు మద్దికాయల అశోక్, మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నీలకంటి సత్యం, పర్వతాలు వస్కుల సైధమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, నజీర్ కాశీ, గోపి జ్యోతి, మల్లయ్య మారయ్య, బాబురావ్ సోమన్న, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలు మోడీ తీసుకొచ్చేవాడు కాదు. తర్వాత ఏంటంటే సిఏజే సంబంధించినటువంటి ముందు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇంకా అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు నోట్లకు కానీ జిఎస్టీ కానీ ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు కొన్ని పార్లమెంటులో తెస్తున్నారంటే దాన్ని కమ్యూనిస్టులు ఉంటే అడ్డుకునేవారు. కమ్యూనిస్టులు బలహీనపడడం అని కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు ప్రజలందరికీ వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉంది. నా పేరు మద్దికాయల అశోక్, ఎంసీపీఐ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుని. ఈరోజు కామ్రేడ్ ఓంకార్ గారి 12వ వర్ధంతి సభలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ వాటిని వెనక్కి తీసుకునే రకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ కామ్రేడ్ ఓంకార్ గారు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ ఆనాడు చట్టసభలకు గౌరవం తెచ్చే రకంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసే విధంగా వారు నిర్వహించిన పాత్రను, ఆ సందర్భంగా వారి మీద జరిగిన అనేక దాడులు, హత్యా ప్రయత్నాలు, 5 సార్లు జరిగిన హత్యా ప్రయత్నం లోపల వారు ఎంటుక వాసి లోపల ప్రాణాలు అటు సావుపత్రికల నుంచి మృత్యుంజనికి బయటికెళ్ళి ఆ యొక్క ఎవరికి జనకకుండా గొనకకుండా ఎవరికి లొంగకుండా పనిచేసిన తీరును వారి స్ఫూర్తిని తీసుకుంటూ 84లో ఎంసీపీఐ ఏర్పడి నాటి నుంచి నేటి వరకు ఓంకార్ గారు ఆశించినట్టుగా కమ్యూనిస్టుల ఐక్యత, సామాజిక శక్తుల ఐక్యత, లాల్ నీల ఐక్యతతోటే బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. అది తప్ప పరిష్కారం లేదు. అప్పుడే ఈ యొక్క బూర్జా పార్టీలు ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ లాంటి తదితర బూర్జా పార్టీలన్నింటికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క లాల్ నీల ఐక్యతతో బహుజనుల రాజ్యాధికారం ప్రత్యామ్నాయం చెప్పేసి అప్పుడే సమసమాజం ఏర్పడుతుంది, అప్పుడే బహుజనులకు నిజమైన న్యాయం జరుగుతుంది అనేసి సందర్భాలు గుర్తు చేసి ఆ రకంగా వారి ఆశయ సాధనకు ముందు కొనసాగుతామని, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మరింత బలోపేతం చేసుకున్నప్పుడే ఓంకార్ గారికి నిజమని ఇవ్వాలని, అమరవీరులకు నిజమని ఇవ్వాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. థ్యాంక్ యూ. కామ్రేడ్ ఓంకార్ గారి 12వ వర్ధంతి సభ ఎంసీపీఐయు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరుగుతుంది. కామ్రేడ్ ఓంకార్ గారు మన పాత నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఏపూరు గ్రామంలో పుట్టి పేదవాళ్ల కోసం 17 సంవత్సరాల 18 సంవత్సరాల వయసులోనే ఆంధ్ర మహాసభకు ఆకర్షితుడై ఎర్రజెండా చేత పట్టుకొని దున్నేవాడికి భూమి కావాలి, నిరంకుశ పాలన, నైజాం పాలన రద్దు కావాలి, దొరల పాలన పోవాలి, భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు కామ్రేడ్ ఓంకార్ గారు. ఆయన ఆశయాల కోసం కమ్యూనిస్టులంతా ఐక్యమై ముందుకు సాగాలని ఎంసీపీఐ నల్గొండ జిల్లా కమిటీ తరఫున నల్గొండ ప్రజానీకానందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.